ఒకప్పుడు వంట చేయడానికి మాత్రమే ఇంధనం కావాల్సి వచ్చేది. కొన్ని కట్టి పొలను వెలిగించి ఆ కొరతను తీర్చుకునేవారు. ఇప్పుడు అలా కాదు. విద్యుత్ని ఉత్పత్తి చేయాలన్నా, వాహనాలు నడవాలన్నా, విమానాలు ఎగరాలన్నా అనుక్షణం మన అవసరాలు ఇంధనంతోనే ముడిపడి ఉన్నాయి. మరి అందుబాటులో ఉన్న వనరులేమో తరిగిపోతున్నాయి. ఓ 1000 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఉన్న పెట్రోల్ బావులన్నీ ఇంకిపోతే మన పరిస్థితి ఏంటి? జల విద్యుత్ సరిపోకపోతే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే డైసన్ వలయం. టాపిక్లకు వెళ్లే ముందు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సైన్స్ విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. మన సౌర కుటుంబాన్ని అంతటికి కావలసినంత మెరుగునిస్తున్న నక్షత్రం సూర్యుడు. అంతులేని వెలుగు నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది? ఓ సౌర విద్యుత్ అంటే అదే కదా అని అనుకుంటున్నారా? భూమి మీద చిన్న చిన్న పలకలను నిర్మించడం కాదు, ఏకంగా ఆ సూర్యుని చుట్టూ పలకలను నిలిపి వాటి నుంచి అంతులేని సౌరశక్తిని సాధించే ప్రక్రియే డైసన్ వలయం. ఇందుకోసం భారీ సౌర ఫలకాలు బిగించిన వేలాది ఉపగ్రహాలను సూర్యుని చుట్టూ నిలుపుతారు. వాటి ద్వారా సేకరించిన విద్యుత్ని తరంగాల ద్వారా భూమికి సరఫరా చేస్తారు. ఇంత అత్యాధునికంగా కనిపిస్తున్న డైసన్ వలయం ఆలోచన ఓ నవల నుంచి వచ్చిందంటే నమ్మడం కష్టం కదా. అదే జరిగింది మరి ఎక్కడంటారా, 1937లో వచ్చిన స్టార్ మేకర్ అనే నవల్లో. ఫ్రేమన్ డైసన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఇది సాధ్యమేనని నమ్మి ఆ ఊహల ప్రాతిపదికగా సిద్ధాంతాలను రూపొందించడం మొదలుపెట్టాడు. అందుకే ఈ వలయానికి డైసన్ వలయం అన్న పేరు వచ్చింది. విద్యుత్ కోసం సూర్యుని చుట్టూ నిలిపే నిర్మాణాల ఆధారంగా డైసన్ స్వార్మ్, డైసన్ బబుల్, డైసన్ షెల్ అంటూ చాలా సిద్ధాంతాలే బయలుదేరాయి. అసలు ఈ తరహా ప్రయత్నాలు అవసరమా లేదా అన్నది తెలుసుకోవాలంటే కర్దషేవ్ స్కెల్ని తలుచుకోవాలి. నికోలాయ్ కర్దషేవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త సిద్ధాంతమే ఇది. దీని ప్రకారం నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇంధన అవసరాలు పెరుగుతాయి. వాటిని తీర్చుకునేందుకు మొదట్లో గ్రహం మీద వనరులన్నీ వాడేసుకుంటారు. అవి నిండుకున్నాక తనకి సమీపంలో ఉన్న నక్షత్రం నుంచి విద్యుత్ను గ్రహించడానికి మొదలు పెడతారు. ఈ స్థితిని కూడా దాటేశాక ఇతర నక్షత్రాలు వెంట పడతారు. ఈ క్రమాన్ని గమనిస్తే మనం మొదటి స్థితిని దాటేస్తున్నామని, మరి మన అవసరాల కోసం సూర్యుని మీద పూర్తిగా ఆధారపడక తప్పదని తెలిసిపోతుంది. డైసన్ వలయం ప్రస్తుతం ఒక ఊహ మాత్రమే. కానీ ఈ సుదూర విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉండొచ్చు. వాటి మీద మేధస్సు ఉన్న ప్రాణులు సంచరించవచ్చు. వాళ్ళు ఇప్పటికే డైసన్ స్పియర్ తరహా పద్ధతుల ద్వారా తమకు వెలుగునిస్తున్న నక్షత్రం నుంచి కావలసిన ఇంధనాన్ని గ్రహిస్తున్నారనే అనుమానాలు లేకపోలేదు. ఈ అనుమానాలకి బలం చేకూరుస్తూ 2015లో శాస్త్రవేత్తలు ఓ వింత విషయాన్ని కనుగొన్నారు. భూమికి దాదాపు 1500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక టాబి అనే నక్షత్రం నుంచి వెలువడుతున్న కాంతిలో తీవ్రమైన హెచ్చుతగ్గులను గమనించారు. దాని చుట్టూ ఉన్న డైసన్ స్పియర్ తరహా నిర్మాణాలు అడ్డు రావడం వల్ల ఇలా జరుగుతోందని కొందరు ఊహ. ఒకప్పుడు మనిషి ఆకాశంలో ప్రయాణిస్తారని అనుకున్నారా? అలా జరిగితే బాగుండు అని ఊహించుకున్నాడు. డైసన్ స్పియర్ కూడా అంతే. ఇప్పుడు అది కేవలం ఒక ఊహే కావచ్చు, కానీ ఓ 2000 సంవత్సరాల తర్వాత అదే నిజమవుతుందేమో. ఆ రోజు చూసేందుకు మనం ఉండం, కానీ అలాంటి రోజు ఒకటి వస్తుందని ఆశించడంలో తప్పులేదుగా. ఈ టాపిక్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.